అధిష్టానం నమ్మతలేదా రేవంత్ రెడ్డిని మరి కాంగ్రెస్ నమ్మతలేదా అనేది ఒక అర్థం సోషల్ మీడియాలో దిగుతా ఉంది. నేను అడుగుతాను జగన్ గారు సమాధానం చెప్పాలి. ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారు? కేవలం ఒక సీఎం కాదు, డిప్యూటీ సీఎం కూడా వెళ్ళారు. ఆ పని బీఆర్ఎస్ చేయలేకపోయింది కదా. ఎప్పుడు వెళ్ళినా సీఎం కేసీఆర్ ఒకరే. ఈ దేశంలో అనేక 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం ఉన్నారు. తేజస్వి యాదవ్ కూడా డిప్యూటీ సీఎం బీఆర్ఎస్ కానీ నితీష్ కుమారే పోతారు తప్ప ప్రధానమంత్రి అవడానికి డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పట్టుకొని పోలే. మీరు ఈ దేశంలో అనేక మంది రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం కూడా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు డిప్యూటీ సీఎం పంపింది అనేది అర్థం కావట్లేదు. ప్రజలందరూ కూడా డౌట్ పడతా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నమ్ముతుందా నమ్ముతలేదా మొదటి పాయింట్ చేయాలి. రెండో పాయింట్ ఏంటో, డిప్యూటీ సీఎం ఈ దేశంలో అనేక, ఇప్పుడు నేను అడగిన క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ వేస్తున్నారు, కానీ ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం ఉన్నారు. ఎగ్జాంపుల్ బీహార్ చెప్పినాను. బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఎప్పుడు కూడా నితీష్ కుమార్ తో కలిసి పోలేదు. నితీష్ కుమార్ రెండు పార్టీలు కూడా మనం కలవాలి కదా. డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం కదా, బీహార్ రాష్ట్రానికే కదా. నేను ఈ క్వశ్చన్ ప్రజల్లో సందేహం ఉన్నది. అసలు కాంగ్రెస్ పార్టీ తెరదించాలి. రేవంత్ రెడ్డి పూర్తిగా మేము నమ్ముతా ఉన్నాం. మా నాయకుడు, మా సిఎల్పి నాయకుడు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మిగతా వాళ్ళందరూ ఆయన కింది వాళ్ళని చెప్పాలి. అధిష్టానం సమానం చెప్పాలి. రెండో పాయింట్ నేను చెప్తా ఉన్నా, ఓకే సంతోషం మీరు వెళ్ళినారు, ఇది కొత్త ధర్మ. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఈ రాష్ట్ర ఏదైతే భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ గారు దివంగత నేత, ఆ రోజు పునర్విభజన చట్టంలో హామీలకు వారు కూడా మద్దతిచ్చామని చెప్పినారు. చెప్పిన తర్వాత ఇవాళ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఏదైతే వరంగల్లో ఇవాళ రైల్వే వ్యాగన్ల ఫ్యాక్టరీ అని చెప్పేసి వ్యాగన్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేసినారు. దానికి వ్యతిరేకించినాం. కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పి అనేక సంవత్సరాలుగా డిమాండ్ ఉంది. ఆ కోచ్ ఫ్యాక్టరీ మీరు ఇవాళ రైల్వే పెట్రోల్ తయారీ కేంద్రం చేసేటట్టు అయితే చెప్పి మేము డిమాండ్ చేసినాం. దాని మీద వ్యతిరేకించినాం కూడా మేము. రెండోది బయ్యారం స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఫిజిబిలిటీ పేరుతోటి అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉందో దాన్ని ఎట్టిస్తుంది మేము కూడా కోరుకున్నాం. ఐటీఐఆర్ ఏదైతే ఉందో 2010 దీన్ని ఎప్పుడైతే ఇచ్చినారో ఐటీఆర్ రద్దు చేసిన వాళ్ళు, దాని మీద మేము డిమాండ్ చేసినాం. అదేవిధంగా 450 కోట్ల రూపాయలు ఏదైతే వెనుకబడిన జిల్లాలకు నిధులు ఏదైతే ఉండేదో, ప్రతి నెలలో ఇచ్చే నిధులు 1800 కోట్లు ఉన్నాయి. అనేక సార్లు మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఢిల్లీకి అనేక సార్లు విన్నపాలు చేసినారు. ఢిల్లీ ఎప్పుడు కూడా దున్నపోతు మీద వాన పడితే కథల మీద అన్నట్టు భారతీయ జనతా పార్టీ అధికారంలో బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు కూడా తెలంగాణ పట్ల సీతకన్నే వహించింది. కేసీఆర్ గారి పేరు నచ్చలేదు వాళ్ళకు. కేసీఆర్ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారు కదమ్మా. ఆర్ఎస్ఎస్ ఏబీపీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కాంగ్రెస్ లో ఉన్నా కూడా ఇప్పుడు మా ముఖ్య కేటీఆర్ గారు అనేక సార్లు చెప్పినారు గాంధీ భవన్ లో గాడ్స్ చదువుపడ్డాడు, గాంధీ భవన్ లో గాడ్స్ చదువుపడ్డా అంటే ఇలా ఆర్ఎస్ఎస్ ఏబీపీ బ్యాక్గ్రౌండ్ వచ్చిన రేవంత్ రెడ్డి అంటే వాళ్ళకి ప్రేమ, అమితమైన ప్రేమ. అమితమైన ప్రేమ ఎక్కడగా చట్టాపట్టాలు వేసుకున్నాడు బోధ్యామని చెప్పేసి ఆ అధిష్టానం అపనమ్మకంతో మళ్ళీ పట్టుకుని మార్పు పంపింది అనేది ఇలా సోషల్ మీడియాలో, పేపర్లలో, మేధావులలో, విశ్లేషకుల్లో జరుగుతున్న చర్చ ఇది. ఈ చర్చకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెరదించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఐటీఎం దాన్ని అడుగుతా ఉన్నా. రెండో పాయింట్ ఇవాళ బీజేపీ ప్రభుత్వం అడుగుతా ఉన్నా, మీరు అంటారు ఎంత సిద్ధుంది కదా, ఓకే మీరు ఢిల్లీకి వెళ్ళినారు, భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్రంలో అధికారం ప్రధానమంత్రిని కలిసినారు, వాళ్ళు సీట్ బాక్స్ ఇచ్చినారు, సాల్వాలు కప్పినారు, సంతోషం. సాల్వాలు కప్పడం సీట్ బాక్స్లే కాదు, మీరు ఏదైతే హామీ ఉన్నారో హామీలు నెరవేర్చే క్రమంలో మీరు సిద్ధుద్ది ప్రకటించండి మొదటి పాయింట్. రెండో పాయింట్ భారతీయ జనతా పార్టీ పైన ఇలా మీరు ఇలా మీరు అధికారంలో కాంగ్రెస్ ఉన్నది, అక్కడ మీరు కేంద్రంలో అధికారం భారతీయ జనతా పార్టీ ఉంది, మరి భారతీయ జనతా పార్టీ మీ ఏ విధంగా సహకరిస్తుంది అనే అంశాలు కూడా మీరు బేరేజ్ చేసుకోవాలి. రెండో పాయింట్. మూడో పాయింట్ మేము ఏం చెప్తున్నామంటే ఇవాళ మీరు ఢిల్లీకి వెళ్ళి కేంద్రం దగ్గర ఏదైతే అడుగుతారు అడగండి, కానీ అప్పుల పాలైందని చెప్తా ఉన్నారమ్మ. అప్పుల పాలైందంటే ఇది కొత్తదామని ఇవాళ చెప్తాను నేను. నిర్మలా సీతారామన్ గారు 2022 జూలై 25 రోజున వారు ఒక ప్రకటన చేసినారు కేంద్రం సాక్షిగా. ఏమని ప్రకటన చేసినారు, ఈ దేశంలో అప్పుల గురించి చేసినారమ్మ. ఈ దేశంలో అప్పులు ఏంటంటే 659,000 కోట్లు ఉత్తరప్రదేశ్ అప్పులు ఉందమ్మా. అదేవిధంగా మన గుజరాత్ మధ్యప్రదేశ్ అప్పులు 317,000 కోట్లు, గుజరాత్ అప్పులు 402,000 కోట్లు, రాజస్థాన్ అప్పులు 477,000 కోట్లు, బెంగాల్ అప్పులు 562,000 కోట్లు, తెలంగాణ అప్పులు 312,000 కోట్లు అని చెప్పి చెప్పినారు. ఈ కార్పొరేషన్ అప్పులను కూడా తెలంగాణ ప్రభుత్వం చేసినట్టు 670,000 కోట్లు చూపెట్టి తెలంగాణ అబాస్ పాలు చేస్తే జర్నలిస్ట్ అడిగాడు అమ్మ ఢిల్లీ పోయి, అయ్యా మీరు అప్పుల కుప్పగా తెలంగాణ చూపెడతా ఉన్నారు, ఇన్వెస్టర్లు ఎట్లా వస్తారు, మీకు పెట్టుబడులు ఎట్లా వస్తాయి, పారిశ్రామిక ఎంత తరలి వస్తారు అంటే రాష్ట్రాన్ని అబాస్ పాలు చేయడం కాదు వీళ్ళు, రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ కేసీఆర్ గారి యొక్క ప్రభను తగ్గించాలి. వీళ్ళు కావాల్సింది ఏంటంటే కేసీఆర్ అనే ఘనకీర్తి. నేను చెప్తా ఉన్నా, నేను ఈ ఐటీఎం ద్వారా చెప్తా ఉన్నా, కేసీఆర్కి ఏం కావాలండి,
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అనేటువంటి ఒక గొప్ప పేరు తప్ప కేసీఆర్ ఇంకేం పేరు కావాలి? దూదిమెట్ల బాలరాజు మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, కానీ తెలంగాణ రాష్ట్ర సాధనలో నేను 50 రోజులు జైలుకు పోయినా, 152 కేసులు ఉన్నాయి, తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఉంది, నాకు కొసల రూపంలో వచ్చింది అనే ఒక గొప్ప పేరు ఇంకేం ఉంటుంది? కాబట్టి కేసీఆర్ గారికి తెలంగాణ సాధించిన గొప్ప పేరు ఏముంటుంది అంటున్నా? ముఖ్యమంత్రి పెద్ద పేరా? కాబట్టి కేసీఆర్ గారి ప్రభను తగ్గించడం కోసం ఏదైతే ప్రగతి భవన్లో మీరు ఏం చేసినారు, మట్టితో తుడిపేసినారు కేసీఆర్ గారి పేరును. కేసీఆర్ గారి పేరును తుడిపోయగానే ప్రగతి భవన్ కట్టించింది ఎవరు? ఎవరు చెప్తారు? కేసీఆర్ చెప్తారు. సెక్రటరీ ఎవరు కట్టించిన ఎవరు చెప్తారు? కేసీఆర్ చెప్తారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కట్టించిన ఎవరు చెప్తారు? కేసీఆర్ చెప్తారు. మరి అవరంగ తుపాన్ కట్టించింది ఎవరు? కేసీఆర్ చెప్తారు. ఇలా యాదాద్రి నిర్మాణం కట్టించింది ఎవరు? కేసీఆర్ చెప్తారు. మేడం నేనంటున్నా, ఇలా యాదాద్రి నిర్మాణానికి ఏదైతే రామాలయానికి, ఇలా రామాయణానికి హైదరాబాద్ నుంచి తలుపులు పోతున్నాయంటే కారణం ఏంటి? తమిళనాడు నుంచి వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో ఆ హైదరాబాద్ యాదాద్రి నిర్మాణం చూసి అబ్బురపరిచి, అరే తెలంగాణలో ఇంత కళ ఉందని చెప్పేసి ఇక్కడ నుంచి రామాలయానికి తలుపు పోతున్నాయండి. ఇది కేసీఆర్ ప్రభ, కేసీఆర్ ప్రతిభ, కేసీఆర్ నాయకత్వం యొక్క పటిమ. ఈ పటిమను ఆవాస్ పాలు చేయాలని కుట్ర చేస్తా ఉండ్రు, ఆ కుట్రని నేను ఖండిస్తా ఉన్నాను నేను. ఎగ్జాక్ట్లీ. సో రాజీవ్ రెడ్డి గారు, ఒక నిమిషం అండి, రాజీవ్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తాను. రాజీవ్ రెడ్డి గారు, ఓవరాల్ గా అయితే 10 ఏళ్ల పాటు అడుగులు ముందుకు పడలేదు, లేకపోతే అక్కడ ఏం జరగలేదు అనుకున్నప్పుడు ఇప్పుడు ఏదైనా పాజిటివ్ హోక్ అనిపిస్తోందా, లేకపోతే కేంద్రం అలాగే ఉంటుంది, రాష్ట్రం అడుగుతూనే ఉంటుందా? నమస్తే అండి. ముందుగా ఐడ్రీమ్ ప్రేక్షకులకి, కవిత గారికి, మీకు, బాలరాజు గారికి, అలాగే కౌశిక్ రెడ్డి గారికి అందరికీ నమస్కారాలు. ఇది ఇప్పుడు ఈ మొత్తం పరిణామాన్ని చూసినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రిని కలవడంలో దాంట్లో దాన్ని ఇంకొక రకంగా ఇంకో కోణంలో చూడాల్సిన అవసరం అయితే లేదు. దాన్ని ఆహ్వానించదగ్గ పరిణామంగా అనుకోవాలి, కానీ ఎందుకంటే రాష్ట్రాలన్నీ కలిస్తేనే దేశం. సో ఒక రాష్ట్ర ప్రధాని అదే హోదాలో వెళ్ళాడు, మొదటగా మొన్న చీఫ్ మినిస్టర్గా ఎన్నికయ్యాడు, ఎన్నికైన తర్వాత ఢిల్లీ పర్యటనకు వెళ్ళి ప్రధానమంత్రిని కలవడం దాంట్లో తప్పులేదు. అదే కాక ఇక్కడ ఏంటంటే ఈ రాష్ట్రం ఒక విభజించబడింది 10 సంవత్సరాల క్రితం. విభజించబడినప్పుడు ఏమైందంటే అపరిష్కృత చాలా ఉన్నాయి, చేయాల్సిన వర్క్ పనులు పరిష్కృతం కానివి. సెంట్రల్ గవర్నమెంట్ అప్పటి నుంచి అక్కడే మోడీ గారు ఉన్నారు, ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండింది. సో కొన్ని పనులు ఉన్నాయి. ఐటీఐఆర్ అని కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించింది రాష్ట్ర విభజించినప్పుడు. అలాగే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అన్నారు. సో ఆయన బాలాజీ గారు చెప్పినట్టు కోచ్ ఫ్యాక్టరీ అన్నారు. ఫస్ట్ ఇచ్చినదే కోచ్ ఫ్యాక్టరీ ముందు. తర్వాత ఏమన్నారు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అన్నారు. తర్వాత ఐటీఐఆర్, తర్వాత ఇంక 14 నేషనల్ హైవేస్ని లో అప్గ్రేడింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి చేయాలన్నారు. ఐఏఎం ఒకటి ఉంది సైనిక్ స్కూల్స్ కోసం. వీళ్ళు చాలా వాళ్ళ లిస్ట్ ఆఫ్ ప్రయారిటీస్ పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళారు. ఎందుకు అని అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని హామీలను ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ల మధ్య హెల్తీ అట్మాస్ఫియర్ ఉండాలి. ఎందుకు ఉండాలి అని అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి, వీటికి ఫండింగ్ కూడా కావాల్సి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు కొన్ని నిధుల రూపంలో వస్తాయి, గ్రాంట్స్ రూపంలో కొన్ని వస్తాయి, కొన్ని మామూలు బడ్జెట్ రూపంలో వస్తాయి. సో ఇవన్నింటినీ కూడా మంచి సౌహృద వాతావరణం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఫండింగ్ తెచ్చుకునేదానికి ఒక అవకాశం ఉంటుంది. సో దీనికోసం పోయారనొచ్చు. రాజకీయ నాయకులు రాజకీయ యాంగిల్లో చూడొచ్చు, దాంట్లో తప్పులేదు. ఎందుకు అని అంటే ఇప్పుడు భట్టి విక్రమార్క గారు వెళ్ళారు. భట్టి విక్రమార్క గారు వెళ్ళారు అని అంటే అతను ఆర్థిక మంత్రిగా ఉన్నాడు, మనం ఉప ముఖ్యమంత్రి కాకుండా నిధులు కూడా చాలా రావాల్సి ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు రేపు ఫ్యూచర్లో లాస్ట్ బడ్జెట్ ముందే మీరు తెలిసే జనవరిలో అలాంటప్పుడు మీరు గమనించినప్పుడు ఎఫ్ఆర్బిఎం వాటి నిధుల్లో కూడా కొంత కోత పెట్టడం జరిగింది. ప్రణాళికాయతర వ్యయం కూడా ఇక్కడ మామూలుగా ఎర్నింగ్స్ కూడా అంటే వీళ్ళు కొన్ని ల్యాండ్స్ అమ్మి వచ్చే వ్యయం కూడా లాస్ట్ బడ్జెట్లో వీళ్ళు 30,000 కోట్లు ముందు బడ్జెట్లో పెట్టుకున్నప్పుడు 30,000 కోట్లు రాలేదు ల్యాండ్స్ అమ్మింది దానివల్ల. సో ఇవన్నీ ఏమవుతాయంటే మనం బడ్జెట్ వేసుకున్నప్పుడు డెఫిసిట్ ఎక్కువ ఏర్పడినప్పుడు పథకాలన్నీ అంత వేగంగా పోవు. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండో ఆస్పెక్ట్లో ఏం చూడొచ్చు అని అంటే మేము రాజకీయ కోణంలో చూసినా ఇంకో కోణంలో చూసినా మేము అడిగాము ఇవ్వలేదనేది బీజేపీని కార్నర్ కూడా చేయొచ్చు. ఎందుకంటే వచ్చే 2-3 నెలల్లో మీరు మార్చిలోనే ఇక్కడ ఉంటాయి ఎంపీ ఎలక్షన్స్ అని అంటున్నారు, నేను న్యూస్లో వస్తుంది మూవీ మార్చారు ఏప్రిల్ 1-2 మంత్స్ అటు 1-2 మంత్స్ అటు ఇటుగా. సో మార్చ్ ఏప్రిల్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్లో వీళ్ళు 10 గెలుస్తాం మేము 10 గెలుస్తాం అంటున్నారు. మీరు గత 2-3 రోజుల నుంచి చూసినప్పుడు 10-10 అని వీళ్ళిద్దరు అంటున్నారు, కాంగ్రెస్ బీజేపీ. వీళ్ళకి సెంట్రల్లో ఒక గవర్నమెంట్ని ఫామ్ చేయాలన్నప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కీ రోల్. బీజేపీకి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎమ్మెల్యే సీట్లు రాని దగ్గర కూడా ఎంపీ సీట్లలో వాళ్ళు ప్రభంజనం సృష్టిస్తున్నారు. మీరు ఎగ్జాంపుల్ ఢిల్లీ చూసుకోండి, ఢిల్లీలో వాళ్ళు ఎప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయాలి లాస్ట్ 2 టర్మ్స్, కానీ ఎంపీ ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఒకసారి 7 సీట్లు గెలిచేశారు ఫుల్ ఫ్లెజ్గా ల్యాండ్ సైడ్ విక్టరీ ఎంపీ ఎలక్షన్కి వచ్చేసరికి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు గత ఎలక్షన్లో చూసాం, 2019 ఎంపీ ఎలక్షన్స్ చూసాం, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో 88 సీట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి 9 సీట్లు తెచ్చుకుంది. వీళ్ళిద్దరు కూడా ఆల్మోస్ట్ ఆల్
ఒకరు 4, ఒకరు 4, ఒకరు 3, ఒకరు 1 ఆపోజిట్కి కూడా 50% దాకా వచ్చాయి. సో ఈ గణాంకాలని పరిశీలించినప్పుడు కాంగ్రెస్ కూడా ఏంటంటే రేపు చాలా ప్రాబ్లమ్స్, చాలా క్వశ్చన్స్ని అడ్రస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్వశ్చన్స్ని అడ్రస్ చేయాలి అన్నప్పుడు ఇది కూడా ఉంటుంది, మేము వెళ్ళాము, మేము నిధులకు మేము ప్రయత్నం చేసాము, వచ్చిందనుకోండి వెల్ అండ్ గుడ్, వెల్ అండ్ గుడ్, ఇదే టైం ఇవ్వలేదనుకోండి బీజేపీని క్వశ్చన్ చేయొచ్చు. సో ఇవన్నీ ఉన్నాయి. ఇంకోటి కూడా చెప్తున్నా, తెలంగాణ ప్రజలు విఘ్నులు, వివేకవంతులు వాళ్ళు తెలంగాణ ప్రజలు. సో వీళ్ళు ఏంటంటే రాజకీయాలను ఒక 2 మంత్స్ బ్యాక్ ఉన్న రాజకీయం మనం అదే ఉంటుంది, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ ప్లస్ బి స్క్వేర్, 2 మంత్స్ తర్వాత కూడా అదే ఉంటుందని అనలేదు. ఈ 2 మంత్స్ తర్వాత రాజకీయాలను కూడా మార్చగలరు. దేశం మొత్తం చూసినప్పుడు భారతదేశంలో ఢిల్లీ వాళ్ళు, తెలంగాణ ప్రజలు చాలా వివేకవంతంగా ఓట్లేస్తారు. వీళ్ళు ఒక టైంలో వీళ్ళు వద్దు అనుకుంటే ఎంత పెద్ద నాయకుడు అయినా సరే వద్దు అనుకుంటారు, కావాలి పక్కన పెడతారు. ఒకసారి కానీ ఒక నాయకుడిని వద్దు అనుకుంటే మాత్రం షార్ట్ టర్మ్లో కూడా చేంజెస్ తీసుకొస్తారు వీళ్ళు. మీరు లాస్ట్ ఎలక్షన్ చూసాం మనం, 88 ఓట్లు వచ్చిన కేసీఆర్ గారికి ఇక్కడ ఒకసారి తగ్గాయి. ఇప్పుడు కేసీఆర్ గారు తగ్గుండొచ్చు, మళ్ళీ పుంజుకునేదానికి ఛాన్స్ ఉంది. కేసీఆర్నే కాదు, ఏదైనా సరే తెలంగాణ ప్రజల్లో ఆ ఇది ఉంది. సో ఆ చైతన్యం ఉంది, చైతన్యవంతులు. సో అందువల్ల ఏమవుతుందంటే వీళ్ళు అడ్రస్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.